దిశలో ముందుకు సాగుతున్న వలేటివారిపాలెం గ్రామ పంచాయతీ. జినిష్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలంలోని వలేటివారిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ సాధు శ్రీలత గారు మాట్లాడుతూ, తాను 2021 టీడీపీ పార్టీ తరఫున సర్పంచ్గా ఎన్నికై నుండి
వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదని, అందుకే ప్రజలందరూ ఇప్పుడు 2024 టీడీపీ ప్రభుత్వంను ఎన్నుకున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారి సహకారంతో ఇక నుండి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని, వలేటివారిపాలెం గ్రామస్తులందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూస్తారని, గ్రామ అభివృద్ధికి తాను ముందంజలో ఉంటారని, ఇంకా గతంలోని వైసీపీ జగన్ వైఫల్యాలను ఇప్పుడు టీడీపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికల గురించి, గ్రామంలో చేస్తున్న చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి సర్పంచ్ సాధు శ్రీలత గారు టీవీ 4G తో వివరించారు. అందరికీ నమస్కారం. వలేటివారిపాలెం సర్పంచ్ నేను. 2021 ఎన్నిక అయ్యాను. గత 3 సంవత్సరాలుగా మా పంచాయతీలో ఎలాంటి పనులు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఇకపై మా టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని మన ఇంటూరు నాగేశ్వర ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పనులు చేపిస్తాను. గత ప్రభుత్వంలో ఏ వర్క్ నేను చేయలేదు, ఈ ప్రభుత్వంలో చేయాలి, అభివృద్ధి పరుస్తాను. మాకు డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, అది క్లియర్ చేయాలి. వాటర్ సమస్య కూడా ఉంది, మాకు వాటర్ సమస్య క్లియర్ చేస్తాను. అవి రెండు మెయిన్. ఆ పథకాలు చెప్పారు కదండి, అమ్మవందనం కింద 15,000 ఇస్తున్నారు, బస్సు ఫ్రీ చెప్పారు, సంవత్సరానికి 3 సిలిండర్లు చెప్పారు, అవన్నీ అమల్లోకి వచ్చింది. ప్రతి మహిళకి ఇంటింటికి 1500 నిరుద్యోగులకి ఉద్యోగాలు చూపిస్తామన్నారు. గత ప్రభుత్వంలో చాలా కష్టంగా ఇల్లు కట్టుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. ట్రక్ వచ్చేసి 7,000-8,000 ఎట్లా కొనుక్కోలేని, ఆర్థికంగా అంటే తక్కువ కులాలు కానీ సంపాదన లేని వాళ్ళకి ఇల్లు కట్టుకోవడం చాలా కష్టంగా ఉండింది. ఈ ప్రభుత్వంలో మన ఇసుక ఫ్రీ అన్నారు. చాలామంది ఇల్లు లేని వాళ్ళు కట్టుకోవాలి, కట్టుకుంటారు కూడా. వృద్ధులకు వచ్చేసి 4,000 చెప్పారు, వికలాంగులకు వచ్చేసి 6,000 చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పనులు చేసుకోని వాళ్ళు. ఇలాంటి వృద్ధులందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక. పెన్షన్ 4,000 అంటే ఒక నెలంతా సరిపోతుంది వాళ్ళకి. ఒక ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు చూడన వాళ్ళు, అనాథలుగా వదిలేసిన వాళ్ళు ఈ పెన్షన్తో బతకగలరు, వాళ్ళకి ధైర్యం వచ్చింది వాళ్ళకి. గత ప్రభుత్వంలో చూశారు కదా ఎంత జరిగింది, ఎలా జరిగింది అభివృద్ధి అనేది. ఒక మా పంచాయతీకి వచ్చేది గ్రామ పంచాయతీ నిధులన్నీ లేకుండా చేశారు. ఒక ప్రెసిడెంట్ కానీ విలువ లేకుండా చేశారు. ఒక గ్రామ ప్రెసిడెంట్ అంటే ఒక విలువ లేదు, ఒక వాలంటీర్కి ఇచ్చే విలువ ఒక గ్రామ ప్రెసిడెంట్కి లేదు. ఈ 2 నెలల క్రితం మా పార్టీ లెక్కలో ఈ సర్పంచులకే హోదా అంటున్నారు, సర్పంచుల్ని ఒక గౌరవం గుర్తింపు తెస్తున్నారు. ఈ 2 ఇయర్స్లో నేను వీధి లైట్లు కార్యక్రమాలు, శానిటైజింగ్, బ్లీచింగ్, కాలువల పూడికలు, ఇలాంటి ఏదన్నా ఇంకా అభివృద్ధి వాటర్ సమస్యలు కానీ ఏ సమస్యలున్నా తీర్చేయాలని నా కోరిక. మన ఎమ్మెల్యే గారు ఇంటూరు నాగేశ్వరరావు గారు చాలా మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి. ప్రతి ఒక్కళ్ళలోకి అతను మనందరిలో కలిసిపోతారు ఆయన. అంటే నేను ఒక ఎమ్మెల్యే అన్న ఫీలింగ్ లేకుండా ఇన్ఛార్జి నుంచి మన మనుషులందరిని కలుపుకొని ఏ విషయమైనా మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్యని క్లియర్ చేస్తారు. సార్ వచ్చేసి చాలా మంచి వ్యక్తి అండి, జనాల్లోకి వెళ్తున్నారు, ప్రతి సమస్యను క్లియర్ చేస్తున్నారు, ఎవరిని కూడా తోసేయకుండా మన అనుకోని హక్కును చేర్చుకుంటున్నారు ఆయన. కాబట్టే మన ఎమ్మెల్యే గారు అవ్వ ఇన్ఛార్జ్ నుంచి ఎమ్మెల్యే గారు అవ్వగలిగారు. ఇక మీద కూడా అలానే ఉంటారు, ఆయన వస్తేనే మనకి అభివృద్ధి చేయగలుగుతారని ఆయన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాము. ఆయన వచ్చారు, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తారు, అభివృద్ధి చెందిద్ది. అలాగే మా వలేటివారిపాలెం గ్రామ పంచాయతీ కూడా అభివృద్ధి చెందిద్ది ఆయన ఆధ్వర్యంలో.